మేము తీసుకున్నటువంటి ఈ నిర్ణయాలు మీకు తెలియని కాదు. చేవేళ్ళ మనందరికీ చారిత్రాత్మకమైనటువంటి ప్రాంతం. ఒకనాడు ఇదే ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున పాదయాత్ర చేసి బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చేవేళ్ళ ప్రాజెక్టులు మొదలుపెట్టినటువంటి ఆనాటి ప్రాజెక్ట్ ఇక్కడ నీళ్లు రాకుండా చేసినటువంటి ఈ దుర్మార్గ ప్రభుత్వాన్ని నిలదీయాల్సినటువంటి అవసరం ఉందా లేదని కూడా మేము అడుగుతా ఉన్నాం. అధికారంలోకి వచ్చిన తర్వాత అంబేద్కర్ ప్రాణహిత చేవేళ్ళ ప్రాజెక్ట్ అవసరం లేదు, మేము ఎక్కడో కాళేశ్వరం దగ్గర కడతాం, 152 మీటర్ల ఎత్తులో తుమ్మడిహట్టు దగ్గర కట్టాల్సినటువంటి ప్రాజెక్టుని 100 మీటర్ల లో కిందికి తీసుకొని వచ్చి 100 కిలోమీటర్లు కిందికి తీసుకొని వచ్చి కేవలం 100 మీటర్ల ఎత్తులో కట్టి అద్భుతాలు సృష్టించాం, ప్రపంచం అంతా అద్భుతంగా చూస్తుందని చెప్పినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ఈరోజు ఏమైంది? నిట్ట నిలువున చీలిపోతా ఉంది, మేడిగడ్డ నిట్ట నిలువున చీలిపోతా ఉంది, అన్నారం కింద నుంచి నీళ్లు వస్తూ ఉన్నాయి. అసలు ఇది దేనికి పనికిరాదని చెప్పి డ్యామ్ సేఫ్టీ అధికారులు వచ్చి ఈరోజు ఆ డ్యామ్ను చూసి ఈ రాష్ట్రానికి దేశానికి చెప్తా ఉన్నారు. అత్యంత ఏమాత్రం భద్రత లేకుండా కట్టినటువంటి ఈ ప్రాజెక్టుతో రాబోయే రోజు చాలా ప్రమాదం ఉంటుంది, తిరిగి మొత్తం కట్టాలని చెప్తా ఉన్నారు. అయ్యా నేను అడుగుతా ఉన్నాను, ఆనాడు గ్రావిటీతో పెద్ద ఎత్తున చాలా దూరం వరకు ప్రాణహిత నుంచి నీళ్లు తీసుకొచ్చే చేవేళ్ల ప్రాంతానికి గోదావరి నీళ్లు వద్దన్నావు, కింది దాన్ని కట్టి అది లేకుండా చేశావు, ఇది లేకుండా చేశావు, లక్షల కోట్లు మాత్రం గోదావరిలో పోసావు, రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేశావు. చేయటమే కాదు, చాలా ప్రకల్పాలు పలికావు. గోదావరి నీళ్లు కాదు, కృష్ణానది నీళ్లు తీసుకొచ్చి పాలమూరు రంగారెడ్డి నుంచి ఇక్కడ నీళ్ళు ఇస్తా అన్నావు. ఏమి ఇచ్చావా? పాలమూరు రంగారెడ్డికి ఒక పంప్ అయినా పెట్టావా? చేవేళ్ళకి నీళ్లు రావాలంటే లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ కట్టాల్సినటువంటి అవసరం ఉంది, కట్టావా? తట్టిన మట్టి కూడా వేయలేదు అక్కడ, నీళ్ళు ఎట్లా ఇస్తావు చేవేళ్ళకని ఇదే చేవేళ్ళ నుంచి అడుగుతా ఉన్నాం. రాష్ట్రం కుదబెట్టి రాష్ట్ర ఖజానా అంతా ఖాళీ చేసి దాదాపు 7 లక్షల కోట్ల అప్పు చేసి గోదావరి నీళ్లు తేవచ్చి కృష్ణానది నీళ్లు తేవచ్చి మరి ఏం చేసావయ్యా ప్రజలకంటే మాయమాటలు చెప్పి ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు భ్రమలు కల్పించి మోసం చేశావు. చేసిన మోసాన్ని గుర్తించి రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీని దీవించి ఆశీర్వదిస్తే ఈరోజు ఇందిరమ్మ రాజ్యంగా మీరు చేసిన అప్పులు కూడా తట్టుకొని మేము ఇచ్చిన హామీల్ని అమలు చేయడానికి నానా కష్టపడుతున్నాం అన్న సంగతి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని అప్పులున్నా, ఎన్ని బాధలున్నా మేము మహాలక్ష్ములని మహాలక్ష్ములుగానే మహిళల్ని గౌరవించాలని సంకల్ప బలంతో ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో మీ హయాంలో జీతాలు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి నుంచి మేము అధికారంలోకి వచ్చిన డిసెంబర్ నుంచి మొదటి వారం నుంచే జీతాలు ఇచ్చిన చరిత్ర ఈరోజు రాష్ట్రంలో ఉద్యోగస్తులు అందరూ కూడా ఆనందిస్తూ ఉన్నారు. అట్లాగే ఉద్యోగస్తులతో పాటు మహిళలందరూ కూడా గౌరవించుకోవాలనే ఆలోచనతో అంగన్వాడీ వర్కర్స్, ఆశా వర్కర్స్కి, మధ్యాహ్న భోజనం పెట్టేటువంటి మహిళలకి అందరికీ టంచన్గా బిల్లులు ఇవ్వాలి, ఈ మహిళలు బాధపడుతున్నారనేటువంటి ఆలోచనతో వాళ్ళందరికీ జీతాలు బిల్లులు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపట్టాం. వాళ్లతో పాటు ఇంకొక ఉన్నతమైనటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకోవాలని మంత్రివర్గ సహచరులు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఒక నిర్ణయం, గొప్ప ఉన్నతమైన ఉదాత్తమైన నిర్ణయం చేశారు. అది చెప్పడానికి నేను సంతోషిస్తా ఉన్నాను. ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు సగ జనాభాగా ఉన్న మహిళలందరికీ పావులా వడ్డీకి రుణాలు ఇచ్చి ఆ తర్వాత వడ్డీ లేని రుణాలు ఇచ్చాం. ఆ వడ్డీ లేని రుణాల్ని గత దశాబ్దకాల 10 సంవత్సరాల టీఆర్ఎస్ పూర్తిగా తుంగలో తొక్కి మహిళల్ని ఆర్థిక సాధికారత లేకుండా గాలికి వదిలేస్తే మేమందరం కలిసి ఆలోచన చేశాం. ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలంతా మన మహాలక్ష్ములు, వాళ్ళని ఆర్థికంగా సాధికారికంగా నిలబెట్టాలి, వాళ్ళ కోసం మనకి ఎన్ని ఇబ్బందులున్నా తిరిగి వడ్డీ లేని రుణాలు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, డ్వాక్రా సంఘాల మహిళలకి అందరికీ ఇవ్వాలి, అవసరమైతే 1000 కోట్ల రూపాయలు వాళ్ళకి రుణాలు ఇప్పించాలని నిర్ణయం చేశాం. ఈ నిర్ణయం మామూలు నిర్ణయం కాదు, తప్పనిసరిగా మాటిస్తా ఉన్నాం. మిత్రులారా, రాష్ట్ర ప్రజానీకానికి ఈ చేవళ సభ నుంచి
మాటిస్తా ఉన్నాం. మేము ఇచ్చినటువంటి ఏ హామీని కూడా వదిలిపెట్టాం. ఎన్ని ఇబ్బందులు వచ్చినా చేసి చూపిస్తాం. మీరు ఎన్ని ఆశలు పడ్డా ఆపే కార్యక్రమం లేదని తెలియజెప్తూ మేము చేసే ఈ కార్యక్రమానికి మీ ఆశీస్సులు కావాలని, మీ దీవెనలు కావాలని మీ అందరినీ కోరుకుంటూ చివరిగా బీజేపీకి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఇది తెలంగాణ రాష్ట్రం. ఇక్కడ ఇంధనమ్మ రాజ్య పాలన సాగుతూ ఉంది. బడుగు బలహీన వర్గాలతో పాటు వెనుకబడిన తరగతులు, నిరుద్యోగ యువతి యువకుల కోసం పెద్ద ఎత్తున సంక్షేమ రాజ్య పరిపాలన సాగుతూ ఉంది. ఇక్కడ మీరు ఓట్ల కోసం మతాలను కులాలను రెచ్చగొట్టి ఓట్లు పొందాలి అంటే ఇక్కడ సాధ్యం కాదని చాలా స్పష్టంగా చెప్తూ ఇంతటి కార్యక్రమాన్ని, ఆనందమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని ఇన్ని గ్యారంటీని చేవేళ్ల నుంచి ఇక్కడే పబ్లిక్కి, రాష్ట్రానికి అంకితం చేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఇచ్చిన మీ అందరికీ, అలాగే కార్యక్రమాన్ని చిత్తశుద్ధి అమలు చేయడానికి సహకరించిన మంత్రివర్గ సహచరులకి, శాసనసభ్యులకి, ముఖ్యమంత్రి గారికి మనందరి రాష్ట్ర ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను.